హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అరబిక్ క్రిస్పీ తయారు చేసుకుందామండి. అరబిక్ క్రిస్పీని మన ఇండియన్ స్పైసీ యాడ్ చేసి నేను స్పెషల్గా తయారు చేస్తున్నానండి. ఈ రెసిపీ ఫిష్ మండి బిర్యానీ అన్నమాట. దీనికి ఒక రైతా చేస్తున్నాను, ఆ రైతా కూడా స్పెషలే. మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, ముందుగా మనకి ఫిష్ ఎటువంటి ఫిష్ అంటే ముళ్ళు లేని ఫిష్ అన్నమాట. తక్కువ ముళ్ళు ఉంటే, చిన్న చిన్న ముళ్ళు ఉన్న ఫిష్ తీసుకోకూడదు. నేను తీసుకున్న ఫిష్ ఫోటో పెడతానండి, అది కూడా చూడండి. మీరు ఎటువంటి ఫిష్ దొరికితే తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి. తప్పనిసరిగా అదిగోండి, ఆ ఫిష్ అన్నమాట. దీన్ని మనం కట్ చేసుకుని నీట్గా కడిగేసుకోవాలండి. సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి కడిగి ముందు, తర్వాత మైదా ఉంటుంది కదా మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్, ఆ పిండి కూడా ఒక రెండు స్పూన్లు వేసి బాగా కలిపి కడగాలండి. కడిగి రెండు మూడు సార్లు కడిగితే మనకి నీసువాసన అంతా పోతుంది అనమాట. నేను ఒక కిలో తీసుకున్నాను. కిలోకి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, పసుపు ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఒక రెండు స్పూన్ల ఆయిల్, ఫిష్ మసాలా ఉంటుంది కదండి మన కర్రీ మసాలా, అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి, మనకి అరబియన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో పెప్పర్ పౌడర్ వాడతారు. కానీ మనకి ఇండియన్ స్పైసీ యాడ్ చేసాం కాబట్టి మనం గరం మసాలా అంతా వాడచ్చు అన్నమాట. ఇంకా ప్రాసెస్లో వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకుని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకుని మనం రైస్ ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆగిన పెట్టుకుని 1-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/4 స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, చెక్క, లవంగాలు, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని లవంగ మొగ్గలు ఇవన్నీ వేసుకుని కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి 5-6 గ్రీన్ చిల్లీస్, 1-2 టమాటాలు, రెడ్గా కలర్ వచ్చిన టమాటాలు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీస్ అయితే నిలువుగా చీరుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్నవన్నీ దీనిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని మనకి కొంచెం టమాటో మెత్తబడే వరకు లో ఫ్లేమ్లో మనకి కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఉండవి, 1 స్పూన్ అంటే 1/2 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కాదంటే కొంచెం కలర్ మారిపోద్ది అన్నమాట రైస్, అందుకని కొంచెం తక్కువ వేశాను నేను. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన వెంటనే రైస్ కలర్ మారుతుంది అన్నమాట. దానిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక 1 స్పూన్ వాడాం కాబట్టి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వాడాలండి. మొత్తం అంతా 1.5 అయితే సరిపోద్ది అన్నమాట. డ్రై లెమన్ అండి, ఇది మీకు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే కంపల్సరీ ఏమి కాదు. కానీ అరబిక్ రెసిపీలో ఖచ్చితంగా ఈ డ్రై లెమన్ వాడతారు. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మనకి మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుని మనకి ఇవంతా మెత్తగా అయ్యే వరకు, అదేంటి బిర్యానీ మసాలా అన్నమాట, అది 1 స్పూన్ వరకు వేసాను. ఇది బయట దొరికే బిర్యానీ మసాలా వాడామండి, ఇంట్లో ఉన్న పౌడర్ వాడిపోవడం వల్ల నేను బయటకు తీసుకున్నాను. అది కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలన్నమాట, మంచి కలర్ వస్తుంది. కలర్ వచ్చిన తర్వాత కూడా మనకు పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇది బిర్యానీ స్పైసీ అండి, అది స్పెషల్, సూపర్ మార్కెట్లో తీసుకున్నాను నేను. మీకు అవైలబుల్గా ఉంటే వాడండి, లేదంటే కంపల్సరీ కాదు. ఎందుకంటే మనం బిర్యానీ అంటే మనం వేసుకోవాల్సినవన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ కూడా మనం పీస్లో వేసాం కాబట్టి అది కూడా చూసుకుని, ప్రతిదీ ఐటెం మనం ఏదైతే వేసామో దాన్ని చూసుకుంటూ, మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. వేసుకుని సాల్ట్ కూడా చూసుకుంటూ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇది మన ఇండియన్దే కదా, ఇండియన్ కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అరబిక్ అయితే వాడరు ఇది, మనకి ఇండియన్సే వాడతానమాట. కరివేపాకు వేసుకుని నేనైతే రైసు 1 కిలో రైసు బాస్మతి రైసు కడిగి ఉంచండి. కిలో రైస్కి
1.5 liters మాట వాటర్ వేసుకుని ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు మనకి అలా పొంగి వచ్చే వరకు ఉంచుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పీస్ పీసెస్ ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషస్ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఫిష్ విడిపోదన్నమాట అందుకే నేను ఈ ఫిష్ ఉన్నప్పుడు ఈ విధంగా బిర్యానీ తయారు చేసుకుంటాను ఈ ఫిష్ 10 నిమిషాల్లో కుక్ అయినా కూడా గట్టిగానే ఉంటది విడిపోదు కుక్ అయిన తర్వాత 10 నిమిషాల్లో కుక్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా ఫిష్ పీసెస్ అన్ని తీసేసుకుని ప్లేట్లో పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట పక్కన ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత వాటికి మరలా ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే వాటిని మామూలుగానే ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను అన్నమాట మనకు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో మరలా పీస్ పీసెస్ అన్నీ చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మనకి జస్ట్ ఏంటంటే కొంచెం కలర్ కోసం కొద్దిగా ఫ్రై అవ్వడం కోసం అంతే అందుకని మనము ఫిష్ పీసెస్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోద్ది అన్నమాట చూడండి ఫిష్ ఎలాగ గట్టిగా ఉందో విడిపోదు అన్నమాట ఈ ఫిష్ ఈ విధంగా ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత మనకి ఆ స్పైసెస్ అన్నీ పక్కన సెపరేట్ చేసుకుని ఫుడ్ కలర్ యాడ్ చేసేసి ఫుడ్ కలర్ అంటే ఒక చిన్న ప్లేట్లో ఫుడ్ కలర్ వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి మనకి ఫిష్ ఆ మొత్తం అంతా అయితే అవ్వదు కాబట్టి ఒక్కొక్క ముక్క మనకు ఆ వాటర్లో కోట్ చేసి ఆయిల్ డీప్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని కలర్ వచ్చే వరకు ఫిష్ పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే దీనికి స్పైసీస్ యాడ్ చేయాలి ఆ స్పైసీ ఏంటంటే ఫిష్ మసాలా ఉంటుంది కదా మామూలు మన బిర్యానీ మసాలా కాకుండా ఫిష్ ఫ్రై మసాలా ఉంటుందండి ఆ మసాలా ఒక స్పూను కొద్దిగా సాల్ట్ సాల్ట్ అంటే మనకి వాటర్లో వేసాం కాబట్టి దీనికి ఉన్న సాల్ట్ కొంచెం వదిలిపోద్ది అన్నమాట అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు ధనియా జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ చెప్పిన మసాలా ఏమో 1 స్పూన్ వేసి మనకి ముక్కలన్నీ పట్టేలాగా పైన చక్కగా వేడిగా ఉన్నప్పుడు చల్లేసుకోవాలన్నమాట చల్లేసుకుంటే మనకి పీసెస్కి చక్కగా స్పైసీగా తయారవుతుంది అన్నమాట పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మనకి చూడండి ముక్కలు ఆయిల్ వేసేటప్పటికి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఎందుకంటే కొంచెం కలర్గా ఉండడం కోసం నేను కలర్ వాడాను కలర్ ఏమి కంపల్సరీ కాదు మీకు కావాలంటే కలర్ యాడ్ చేయొచ్చు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని స్పైసెస్ అన్నీ ఫిష్ ముక్కలపై పైన చల్లేసుకోవాలండి చల్లేసుకున్న తర్వాత మనకి వాటర్ బాయిల్ అయిపోయింది కదా బాయిల్ అయిపోయిన వాటర్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి ఉంచుకున్న సారీ సో మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా కడిగేసుకుని ఒక గంట ఉంచాను బాస్మతి రైస్ మనం సాల్ట్ చూసుకోవాలి ముందు వాటర్లోను వాటర్లో సాల్ట్ చూసుకుని మనం రైస్ వేసుకోవాలన్నమాట నేను 1 కిలో రైస్కి 1.5 లీటర్ అంటే 1.5 లీటర్ వాటర్ వేసాను అన్నమాట వేసి రైస్ ఈ విధంగా కుక్ చేసుకోవాలి రైస్ 75% కుక్ అయిపోయిన తర్వాత మనకి బిర్యానీ ప్రాసెస్ ఎలా తీసుకుంటామో మీకు తెలుసు కదా మన వీడియోస్లో చాలా బిర్యానీలు ఉన్నాయి ఈ విధంగా మనకి ఈ స్పైసెస్ అంతా ఈ ముక్కలపై చల్లేసుకోవాలి చల్లేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనకు రైస్ ఉడుకుతుంది కదండి రైస్ ఉడుకుతున్నప్పుడు అది 75% రైస్ కుక్ అయిపోవాలన్నమాట కుక్ అయిన తర్వాత మనకి హాఫ్ రైస్ మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాము వేరే బౌల్లోకి తీసేసుకుని మిగిలిన రైస్లో ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ మన బిర్యానీ అంటే నేను ముందుగానే చెప్తాను కదా మన ప్రతి వీడియోలోను బిర్యానీ అనుకున్నప్పుడే నేను అన్నీ మనకి ప్రాసెస్ అంతా రెడీ చేసుకుంటూ ముందుగానే ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ కట్ చేసేసి నేను డీప్ ఫ్రై చేసుకుంటానండి ముందు ఫస్ట్ ప్రాసెస్ అదే చేసేసుకుంటాను చేసేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు రైస్ కడుగుతానన్నమాట రైస్ కడుక్కుని పక్కన పెట్టేసుకుని ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకుంటే మనకి ఈ టైంలో అవి పని అయిపోద్ది ఇది కూడా తొందరగా అయిపోద్ది అన్నమాట చాలా సింపుల్గా ఒక ప్లాన్గా మనం చేసుకుంటే చాలా ఈజీగా ఎంత రైస్ అయినా ఏదైనా ఏ వంట అయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట నేను ఆ ప్రాసెస్ అంతా ఒకసారి మీకు తీసి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను
ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వేసేసుకుంటాను అన్నమాట. కట్ చేసుకుంటూ వేసేసుకుంటే తొందరగా అయిపోద్ది అన్నమాట. మనకు ఆఫ్ రైస్ ఉంది కదా, ఆఫ్ రైస్లో బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నది కొద్దిగా చల్లేసుకొని మనకు ఫ్రైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఫిష్ పీసెస్, అవి సగం వరకు మనకు సగం పైకి ఉంచుకొని సగం ఒక లేయర్గా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం చూడండి ఆయిల్, ఆ ఆయిల్ ఈ ముక్కలపై ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి. వేసేసుకొని మిగిలిన రైస్ ఇంకొక లేయర్ వేసుకొని ఆ లేయర్పై కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నది, కొద్దిగా ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఉంది కదా, మనకు ఆయిల్ పడితేనే బిర్యానీ చక్కగా టేస్ట్గా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసిన ఫిష్, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఫిష్ బిర్యానీకి చాలా టేస్ట్ తెస్తుందండి. ఎందుకంటే మనకి ఫిష్లో ఉన్న ఆయిల్ అంతా ఇంచుపించుగా చాలా వరకు మనం ఫ్రై చేసినప్పుడు డీప్ ఫ్రైడ్ చేసేటప్పుడు ఆయిల్లో కలిసిపోద్ది అన్నమాట. అందుకు ఆయిల్ వాడితే మనకి బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి, ఎవరికి తెలియదు, నేను సీక్రెట్ అన్నమాట. ఈ విధంగా వేసేసుకొని తీసుకున్న తర్వాత మరలా పైన మూత పెట్టేసుకుని ఆయిల్ ఉండేది, ఆ ఆయిల్ నేను ఆయిల్ వాడతాను. ఇంకెటువంటి ఫుడ్ కలర్స్ అవి ఏమీ వాడట్లేదు, ఎందుకంటే ఇది బిర్యానీ అంటే బిర్యానీ కాదు, ఫిష్ మండి బిర్యానీ అన్నమాట. చికెన్ మండి, మటన్ మండి ఉంటాయండి అరబిక్ రెసిపీలు, నేను ఒకటి చేస్తాను. ఇది ఫిష్ అన్నమాట, అంటే ఫిష్ దొరికిందని నేను ముందుగానే ఇది చేశాను. మనకి రేక్ పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. బరువు పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బిర్యానీ రెడీ అయిపోద్ది అన్నమాట. మనకి రైతా రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని బౌల్లో క్యారెట్ తురుముకున్నది 1 కప్పు, క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నది 1 కప్పు వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మయోనీస్ ఉంటుంది కదా, ఆ మయోనీస్ మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్లేదు, బయట కొనుక్కున్నదైనా పర్వాలేదు, 1-3 స్పూన్స్ వరకు మయోనీస్ యాడ్ చేసుకోవాలి. ఈ సలాడ్ కేఎఫ్సీ ఉంటుంది కదండి, కేఎఫ్సీ చికెన్కి బర్గర్స్కి వాటికి స్పెషల్గా ఇస్తారన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. ఈ ఇలాగే తయారు చేస్తారన్నమాట, అది ఆ రైతా అన్నమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాం మా పిల్లలకి, ఏదైనా బిర్యానీ చేసినప్పుడు తప్పనిసరిగా నేను ఈ రైతా రెడీ చేస్తానన్నమాట. 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత వాళ్ళైతే పెప్పర్ పౌడరే వాడతారు, గ్రీన్ చిల్లీ వాటర్ అన్నమాట. గ్రీన్ చిల్లీ అంటే మనకి మన స్పైసీ, మనకి గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ నేను యాడ్ చేస్తానన్నమాట. పెప్పర్ పౌడర్ కూడా తక్కువ వాడతారు, కనిపించదు జస్ట్. అంతే, షుగరు, కొద్దిగా సాల్ట్, మయోనీస్, పెరుగు, క్యారెట్, క్యాబేజీ అంతే వాళ్ళు వాడేది. కానీ మనకి ఇండియన్ స్పైసీ యాడ్ చేస్తానన్నాను కదా నేను, అందువల్ల కొద్దిగా గ్రీన్ చిల్లీస్ కూడా వేశాను. 1-3 స్పూన్ వరకు మయోనీస్ వేసుకొని, మయోనీస్ అంటే గార్లిక్ మయోనీస్ అన్నమాట, మయోనీస్లో గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి, అది తీసుకోవాలి. అది వేసుకొని తర్వాత 1 కప్పు వరకు మనకి సరిపడా పెరుగు వేసుకోవాలండి. పెరుగు, కమ్మని పెరుగు, పుల్లటి పెరుగు వాడకూడదు, కమ్మగా ఉండే తీపి పెరుగు వాడాలన్నమాట. దీనికి 2 చిల్లీస్ సన్నగా కట్ చేసుకొని, 2 చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర, మీకు కావాలనుకుంటే చిన్నగా తరుముకున్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి హెల్దీ కదా అది, ఇది నైట్ టైంలో చేసుకుంటే మనకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా అల్లం మనకి పనిచేస్తుంది అన్నమాట. నేను అల్లం కూడా కొద్దిగా వేసాను, అది పెప్పర్ వేసిన గ్రీన్ చిల్లీస్ వేసినప్పుడు పడిందనమాట. ఈ విధంగా మనకి ఫిష్ మండి రెడీ అయిపోయిందన్నమాట, మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందని చూడండి, రైస్ ఎంత బాగా వచ్చిందో, ఫిష్ కూడా చక్క ఫ్లేవర్ చాలా బాగుందండి, మరి వెరీ యమ్మీగా ఉంది, మనకి చాలా టేస్ట్గా వచ్చింది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఫిష్ మండి అంటే ముళ్ళులు తక్కువ ఉన్న ఫిష్తో మనం బిర్యానీ ఎలా తయారు చేసుకుంటాం అదేవిధంగా తయారు చేసుకోవాలి, కాదని అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చుకొని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుని మనకి ఈ రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మనం లెమన్ అండ్ ఉల్లిపాయ ముక్కలు మనం ఎలాగా కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, ఆనియన్స్ కట్ చేసుకుని, కీరదోస, ఇవన్నీ మనకి రెగ్యులర్గా వాడతాం కాబట్టి దాంట్లో వాటితో పాటు ఈ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
అలాగే ఈ బిర్యానీ మీకు ఈ ఫిష్ మండి బిర్యానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మన వీడియో మన ఛానల్లో ఉన్నాయండి. నేను ఇంకా లింక్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.